శ్రీ కంచికామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది. మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. విద్యలో నైపుణ్యం లేకపోవటం, ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం, భార్య భర్త మధ్య సమస్యలు, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, ఆర్థిక సమస్యలు ఏర్పడటం, మనశ్శాంతి లేకపోవటం, స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను. గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ 9121916192. స్వస్తిశ్రీ శోభకృతనామ సంవత్సరం 2024 ఫిబ్రవరి 24 శనివారము. వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం. అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. సింహరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈరోజు ఈ రాశి వారికి సహనం అన్ని విధాలా శ్రేయస్కరం. కార్యక్రమాలు సాఫీగా సాగుతాయి. రుణ ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. కుటుంబంలో అనారోగ్య బాధలు తొలుగుతాయి. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది. వ్యవహారంలో లాభాలకు అవకాశం ఉంది. చేసే పనుల్లో కొన్ని ఇబ్బందులు తొలగుతాయి. తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. చిన్న విషయాల్లో మానసిక ఆందోళన చెందుతారు. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండటం మంచిది. పోటీ పరీక్షలో విజయాన్ని సాధిస్తారు. పూర్వపు మిత్రులను కలుసుకుంటారు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు. కళాకారులకు మంచి గుర్తింపు రాగలదు. బంధువులతో తగాదాలు తొలగిపోతాయి. ఆలోచనలు స్థిరంగా ఉంటాయి. ఇంటా బయట ఉత్సాహంగా ఉంటారు. ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపారంలో లాభాలు వస్తాయి. దైవచింతన ఉంటుంది. మంచి కాలం. అదృష్టవంతులవుతారు. ఉద్యోగంలో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధనాన్ని పొందుతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. ఇక కార్యక్రమాల్లో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా ధైర్యంగా వాటిని అధిగమిస్తారు. బంధుమిత్రులతో విరోధం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. మిమ్మల్ని నమ్మించి మోసం చేసేవారు మీ వెంటే ఉంటారు. జాగ్రత్త. శత్రుబాధలు అధిగమిస్తారు. ఏదో ఒక విషయం మనస్తాపానికి గురి చేస్తుంది. పిల్లల పట్ల మిక్కిలి పట్టుదల పనికి రాదు. పగ సాధించే ప్రయత్నాన్ని వదిలివేయటం మంచిది. ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది. సంపద కూడా బాగుంది. కుటుంబ సభ్యుల అండదండలు చాలా బాగున్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు కూడా బాగుంటున్నాయి. వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం: మర్రి చెట్టు లేదా వేప చెట్టుకు పాలు ఇవ్వండి. మరియు మీ నుదుటిపై చెట్టు యొక్క నేలపై మట్టిని దిద్దుకోండి. ఇది మీ ఆర్థిక పరిస్థితికి శక్తిని ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు ఉత్తమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.